హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం ఏపీలో విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు సంబంధించినటువంటి అంశం సామాన్యుడిని తీవ్ర ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. వేసవి సీజన్ క్యాష్ చేసుకుని విద్యుత్ శాఖ బిల్లులను భారీగా పెంచేసింది. సామాన్యుడి నడ్డి విరిచే విధంగా బిల్లులకు సంబంధించినటువంటి ఛార్జీలను అమల్లోకి తీసుకొచ్చారన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కేవలం ఒక ఇంటిలో సామాన్యుడు ఫ్యాన్ మాత్రమే వేసుకుంటే నెలలో 800 నుంచి 900 రూపాయల వరకు 1000 రూపాయల వరకు కూడా ఛార్జీలు వసూలు చేస్తున్నారన్నటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ సామాన్యుల నుంచి వ్యక్తమవుతుంది. మరోవైపు ఈ అంశంపైన రాజకీయ పార్టీలు కూడా ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి వ్యవహారం తీవ్ర స్థాయిలో దుమారాన్ని రాజేస్తుంది. అయితే విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి పెంపుదలకు సంబంధించినటువంటి అంశంపైన సామాన్యుడు ఏమంటున్నాడు, సామాన్య వినియోగదారులు విద్యుత్ ఛార్జీల భారం ఎలా ఉంది అన్న దానిపైన మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఎదుర్కొన్నటువంటి విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి భారాలకు సంబంధించినటువంటి వివరాలను వారి మాటలను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పోయిన నెల 1500 వచ్చింది, ఈ నెల 2000 వచ్చిందండి. పిల్లలు ఇద్దరిని పెంచుకోవాలి, వాళ్ళ ఫీజులే కట్టమా, కరెంట్ బిల్లే కట్టమా, గ్యాస్ బిల్లే కట్టమా, మేము తినాలా, ఏం చేయాలి? పాకలేగా మా ఎంత వేసి ఉన్నాయి, మా ఇల్లు పెంచుతూ ఉంటారు, మేము పెనాల్టీలు వేసి కడతా ఉండాలి. మేము కట్టకపోతే మళ్ళీ తీసేస్తాడేమో మీటర్ అని అదొక భయం మాది. మాకు కరెంట్ బిల్లులు బాగా వస్తున్నాయండి. ఎప్పుడు మాకు 300 400 అలా వచ్చేది, కానీ 500 1000 800 1100 కరోనా టైంలో అయితే 2000 వచ్చింది ఒక నెలలో అయితే. మరి మేము ఇట్లా కట్టాలంటే కష్టపడేవాళ్ళు, రోజుకి 200 రూపాయలు తెచ్చుకుంటే కానీ మేము కట్టలేము. కట్టగలమా చెప్పండి, కట్టలేము కదా, అలాగే ఎలా కడతాం మేము? అందుకని బిల్లులు తగ్గాలని మేము చెప్తున్నాం. గ్యాస్ కూడా బాగా 1150 రూపాయలు పెరిగింది. 1150 రూపాయలు అంటే మేము ఎలా తెచ్చుకుని, రోజు 200 తెచ్చుకున్న వాళ్ళు ఇవన్నీ ఎలా కట్టగలరు చెప్పండి. గతంలో అన్నీ మాకు బాగా సేఫ్గా, ఇప్పుడు ఎలా ఉన్నాయి, బాగా రేట్లు పెంచుతున్నారు, మేము ఎలా బతకాలి? పిల్లలు ఇద్దరిని పెంచుకోవాలి, వాళ్ళ ఫీజులే కట్టమా, కరెంట్ బిల్లే కట్టమా, గ్యాస్ బిల్లే కట్టమా, మేము తినాలా, ఏం చేయాలి? ఇవి తగ్గిస్తేనే కదా మేము కూడా మాలాంటి వాళ్ళం అనేది బతకాలి. అందరూ ఉన్నోళ్ళే ఉండరు కదా, లేని వాళ్ళు కూడా ఉంటారు కదా ఇందులో, మరి అందుకని తగ్గాలని చెప్తున్నాం. కరెంట్ బిల్లు 2000 3000 వస్తుందండి బిల్లు మాకు, 4 గదులకి. ఎలా కట్టాలండి ఇది? మాకు ఇద్దరు కష్టపడి మేము ఇద్దరు మాడిపోయాలి, దాని మీద మాకు ఏది ఆధారం లేదు, దాని మీద కడుతున్నాము, ఎలా కట్టమంటారు చెప్పండి. అది పోయిన నెల 1500 వచ్చింది, ఈ నెల 2000 వచ్చిందండి. అలా వస్తుందండి మాకు కరెంట్ బిల్లు. చిన్న కొట్టు పెట్టుకున్నాం, చిల్లర కొట్టు పెట్టుకున్నాం, చిల్లర కొట్టుకి 1500 1200 వస్తుంది మాకు కరెంట్ బిల్లు. కరెంట్ బిల్లు కట్టుకోలేక కొట్లు అద్దెలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాం. 1000 రూపాయలు తగ్గిద్దాకా వచ్చేస్తుందండి, 800 700 800 ఇలాగ వచ్చేస్తుంది కరెంట్. మా ఎన్ని పాకలేగా మా ఎంత వేసి ఉన్నాయి, మా ఇల్లు మాకే ఫీజులా ఏమున్నాయి అసలు? మాకు టీవీ లేదు, ఫీజు లేదు, ఫ్యాను అంతే. ఇప్పుడు 800 వచ్చింది, అంతకుముందు 350 400 ఇలాగ వచ్చేది అంతే. నెల నెల పెరుగుతుంది, 2 నెలలకు ఒకసారి పెరుగుతుంది, రూపాయి పెరుగుతుందా 10 రూపాయలు పెరుగుతుందా అనేది లెక్క కాదు మాకు. మేము మా కరెంట్ ఛార్జీలు ఎంత పెరుగుతుంది ఏంటి, మేము కట్టగలుగుతున్నామా లేదా, మేము కట్టలేని పరిస్థితుల్లో కరెంటు బిల్లులు ఒక్కరోజు ఆలస్యమైనా మళ్ళీ పెనాల్టీలు ఇవన్నీ లేకుండా పెంచుతూ ఉంటారు, మేము పెనాల్టీలు వేసి కడతా ఉండాలి. మేము కట్టకపోతే మళ్ళీ తీసేస్తాడేమో మీటర్ అని అదొక భయం మాది. మేము పేద ప్రజలము, ఎక్కడ కడతాము, ఎట్లా కడతాము, ఇట్లా పంచుకుంటా పోతే ఎంత. జగన్మోహన్ రెడ్డి జనానికి ఇస్తున్నాడు, ఏమిస్తున్నాడు, అందరికీ పంచుతున్నాడు, ఎడం చేత పంచుతున్నాడు, కుడి చేత ఇస్తున్నాడు, ఎడం చేత లాక్కుంటున్నాడు. ఇలాంటివి పెంచకుండా, ఇలాంటివి లాక్కోకుండా పేదలు పేదవాళ్ళ మీద బరువు వేయకుండా ఎంత బాగా ఇదిగొచ్చి పోతే రేపు పొద్దున మేము కూడా మీకు, అరే మా పేద ప్రజలకు ఇట్లా చేశాడు, మాకు విశ్వాసం అనేది ఉంటుంది. ఇప్పుడు చీ అనే రోజులు దగ్గరికి వచ్చినాయి. గతంలో 10 పైసలు కాడినుంచి రూపాయి వరకు పెంచారు, ఇప్పుడు 10 రూపాయల కాడినుంచి 100 రూపాయల దాకా పెంచుతున్నారు. అవి ఎంతవరకు అని మేము కట్టగలుగుతాము? అరే ఏంటండి ఇంత వచ్చింది ఈ నెల అంటే, అమ్మ అక్కడ పెరిగినా మేమేం చేయమని కరెంటు వీడింగ్ తీసేవాళ్ళు చెప్తారు. అవి ఎంతవరకు అని మేము కడతాము? మేము కట్టలేమండి. మాకు ఒక్కళ్ళు ఒక మీటర్కే ఇంత వస్తే 4 మీటర్లు ఉండేవాళ్ళు ఎంత బాధపడతారండి అని అంటే, అమ్మ మీరు వెళ్ళి అక్కడ అడగండి, మీరు మాట్లాడుకోండి, మాకు సంబంధం లేదు అని వీళ్ళు అంటారు. వీళ్ళు మీటర్ల మీద పెంచుతున్నారా లేకపోతే కంప్యూటర్ మీద ఎక్కువ లాగుతున్నారా అనేది మాకు అర్థం అవ్వక మేము వెళ్ళి కరెంటు బిల్లు తీసుకొని వెళ్తుంటే అంతేనమ్మా పెరుగుతున్నాయి, మీరు కట్టవలసిందే అని అక్కడ ఆఫీస్లో చెప్తారు. విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి బాధలపైన సామాన్యుడు గగ్గోలు పెట్టేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి భారాలను తమ పైన పడకుండా ఉండే విధంగా చొరవ చూపాలన్నటువంటి ఒక అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతుంది। మరోవైపు గతంలో 2-3 సంవత్సరాల క్రితం వేసినటువంటి ఛార్జీలకు అప్పుడు సర్చార్జీలను వసూలు చేయకపోవడం ఇతరత్రా ఉన్నటువంటి లోటుపాట్లను కేంద్రంగా చేసుకొని ఇప్పుడు ఆ ఛార్జీలను తమపై భారం మోపే విధంగా అధికారులు తీసుకున్నటువంటి చర్యలను సామాన్యుడు తీవ్రంగా తప్పుబడుతున్నారు। మొత్తం మీద ఏపీలో విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి భారం పైన తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సామాన్యులు సైతం విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా తమ గళాన్ని విప్పుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది। హరీష్, ఏపీ దేశం, విజయవాడ నుంచి।